డాక్టర్ గారు, మా బాబు వయసు 15 సంవత్సరాలు. తను ఈ మధ్య శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. రాత్రుల్లో నిద్రపోయేటప్పుడు శ్వాస తీసుకుంటున్నప్పుడు పిల్లి కూతుల్లాగా శబ్దం చేస్తున్నాడు. ఒక్కోసారి దగ్గు కూడా ఎక్కువగానే వస్తుంది. మా వాడుకున్న సమస్య ఏమిటి? ఇప్పుడు తనకు ఎలాంటి పరీక్షలు చేయించాలి? అలాగే మేము మా బాబు ఆరోగ్యం పట్ల ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు చూద్దాం. 15 సంవత్సరాల వయసులో మీరు చెప్పే లక్షణాలను బట్టి ఆయనకి కొంచెం అలర్జిక్ అస్తమా లాంటి ప్రాబ్లం ఉన్నట్టుగా అనిపిస్తుందండి. సో అది అంటే అలర్జీ అనేది బేసికల్లీ మన బాడీకి కానివ్వండి, మన బాడీలో కొన్ని ఆర్గన్స్ కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే నోజు, థ్రోటు, సో వాటికి ఏదైనా పడని ఎక్స్పోజర్ జరిగినప్పుడు అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కొన్ని అలర్జెన్స్, కొన్ని ఇరిటెంట్స్ ఎక్స్పోజ్ అయినప్పుడు, అది కొన్నిసార్లు దుమ్ము లాంటి కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, పొగలు కావచ్చు, కొన్ని రకాల స్మెల్స్ కావచ్చు, కొన్నిసార్లు ఈవెన్ ఫుడ్ ఐటమ్స్ కావచ్చు. సో ఏదైనా పడనిది సోకినప్పుడు దానివల్ల మన బాడీ ఓవర్ రియాక్ట్ చేయడాన్ని అలర్జీ అంటారు. సో దానివల్ల ఇప్పుడు అది ముక్కులో జరిగితే ముక్కులో నీరు ఎక్కువ కారడం, తుమ్ములు ఎక్కువ రావడం, గొంతులో అయితే దగ్గు లాంటి ప్రాబ్లమ్స్ రావడం, గొంతు ఎప్పటికీ ఇరిటబుల్గా ఉండడం, అట్లాగే లంగ్స్లో అయితే ఇట్లా పీలికూతలు రావడం, ఆయాసం రావడం, దగ్గు రావడం. సో ఇవి ఎప్పుడైతే మనకి లంగ్స్లో అట్లాంటి ప్రాబ్లం జరుగుతుందో చెస్ట్ లోపల, దాన్ని ఆస్తమా అంటాం. సో మీరు చెప్పే లక్షణాలు దానికి దగ్గరగా ఉన్నాయి. కనుక దానికి సంబంధించిన కొన్ని టెస్టులు ఉంటాయి, అంటే బేసిక్ టెస్టులు, ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ ఎక్స్రే, అట్లాగే ఒక చిన్న స్పైరోమెట్రీ ఆర్ లంగ్ ఫంక్షన్ టెస్ట్ అంటారు. సో అది చేస్తే కనుక మనకి అట్లాంటి ప్రాబ్లం ఏమైనా ఉందా, ఉంటే ఎంత తీవ్రంగా ఉంది, దానికి ఏమేమి ట్రీట్మెంట్స్ వాడాలి ఏంటి అనేది క్లారిటీ వస్తుంది. సో దాన్ని వెంటనే స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్ళి దానికి సంబంధించిన టెస్టులు చేసి దానికి ట్రీట్మెంట్, పర్టికులర్లీ ఇన్హేలర్స్ తీసుకుంటే క్విక్గా రిలీఫ్ వస్తుంది. అండ్ అట్లాగే దాన్ని కొంతకాలం అవే మందులు కంటిన్యూ చేసి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఆ ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ తిరగబెట్టకుండా దాన్ని అదుపులో పెట్టి దానికి లాంగ్ టర్మ్ కంట్రోల్ తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. సో దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా కొన్ని ఉంటాయి. అంటే మనకి ఈ ఏవైనా పడని పదార్థాలు మనం గమనించినప్పుడు, అంటే మనకు ఏదైనా ఎక్స్పోజ్ అయినప్పుడు దానివల్ల ఇట్లాంటి ఇబ్బందులు ఎదురవుతే, మనం వాటిని నోట్ చేసుకుని, అంటే మనకి ఏదేది సూట్ అవుతుంది, ఏది సూట్ అవ్వదు అనేది ఒక ఐడియా వస్తుంది కనుక, ఆ ప్రకారంగా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా దుమ్ము సూట్ కాలేదనుకోండి, సో అట్లాంటి వాళ్ళకి ఆ దుమ్ము నుంచి ఒక రకంగా ప్రొటెక్ట్ చేసుకోవడం, పర్టికులర్లీ ఇంటి ఎన్విరాన్మెంట్లో అట్లాంటి ఎక్స్పోజర్ అవ్వకుండా జాగ్రత్త పడడం. అండ్ అట్లాగే కొన్నిసార్లు అవి కొన్ని రకాల పొగలు కావచ్చు, మన ఇంట్లో వాడే మస్కిటో కాయిల్స్, అగరబత్తులు, ఇట్లాంటి పొగల ఎక్స్పోజర్ వల్ల అట్లాంటి ఇబ్బందులు రావచ్చు. లేదంటే కొన్ని రకాల స్మెల్స్, స్ట్రాంగ్ స్మెల్స్, పర్టికులర్లీ పెయింట్ స్మెల్స్, ఇట్లాంటివి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవడం. అండ్ కొన్ని ఇండోర్ ప్లాంట్స్ వల్ల కూడా అలర్జెన్స్ మనకి లంగ్స్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కొన్ని పెట్స్ ఉన్నప్పుడు కూడా వాటి వల్ల కొన్ని ఇట్లాంటి అలర్జెన్స్ మన లంగ్స్లోకి చేరి ఆస్తమా లాంటివి ఎక్కువడానికి అవకాశం ఉంటుంది. పర్టికులర్లీ ఈ రెయినీ సీజన్లో అవి డ్యాంప్ హ్యూమిడ్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇంట్లో, అందులో కొన్ని రకాల ఫంగస్లు చేరి అవి కూడా మనం పీల్చినప్పుడు దానివల్ల ఆస్తమా ఎక్కువ కావడం. సో ఇట్లాంటి కొన్ని మనకి అనుభవంలో ఏవైతే మనకి సూట్ కావని తెలుస్తుందో వాటిని వీలైనంత వరకు అవాయిడ్ చేస్తూ మనం దాదాపుగా ఆస్తమాన్ని కంట్రోల్లో ఉంచవచ్చు. అప్పటికీ మధ్య మధ్యలో కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కానీ, ఏదైనా మనకు తెలియకుండా ఇన్అడ్వర్టెంట్ ఎక్స్పోజర్ ఆఫ్ టు సమ్ అలర్జన్ ఏమైనా జరిగితే, అప్పుడు దానికి సంబంధించి కొంచెం ఇమీడియట్గా తీసుకోవాల్సిన ట్రీట్మెంట్లు, ఇన్హేలర్స్ వాడి దాన్ని తగ్గించుకోవచ్చు.